ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదైతే ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి ఆయా పాఠశాలలు కోర్టును ఆశ్రయించడం జరిగిందో, కోర్టును ఆశ్రయించి కోర్టుల్లో కేసులు వేసినటువంటి పాఠశాలల వరకు మాత్రమే ఈ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా స్థాయి, జోనల్ స్థాయి అధికారులకు విద్యాశాఖ నుండి ఆదేశాలు వెళ్ళాయి. ఈ యొక్క బదిలీలు అలాగే నియామకాలకు సంబంధించి ముందుగా రేషనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండటంతో పాఠశాల పనిదినాలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని అనంతరం ఈ యొక్క పోస్టులకు సంబంధించి విద్యార్థుల సంఖ్య, ఏ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమనేటటువంటి నివేదికను జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినటువంటి అనంతరం ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. 1:40గా ఈ పోస్టులకు సంబంధించినటువంటి నిష్పత్తిని నిర్ణయించి భర్తీకి శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం చూస్తే గనక ఈ యొక్క భర్తీ ప్రక్రియ ముగిసిన అనంతరం కోర్టు కేసులలో ఉన్నటువంటి ఏదైతే కోర్టులు కేసులు వేసి కోర్టు ఆదేశాలు ఉత్తర్వులు పొందినటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టులు భర్తీ చేసినటువంటి అనంతరం మిగిలిన పోస్టులను మిగతా ఎయిడెడ్ స్కూళ్లలో, ఉన్నత పాఠశాలల్లో భర్తీ చేయాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో అయితే డిఈఓ ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేయాలని, అలాగే ఉన్నత పాఠశాలల్లో ఆర్జేడి స్థాయి అధికారి ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారాలను ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ పోస్టుల ప్రక్రియ ఎంత త్వరగా పూర్తవుతుంది, ఈ యొక్క టీచర్ పోస్టులకు సంబంధించి వేచి ఉన్నటువంటి నిరుద్యోగులకు, ఇప్పటి వరకు ఆశగా ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక వరంగానే భావించాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ నిరుద్యోగుల జీవితాల్లో ఆశలు నింపిందనే చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.